కేవలం చేరికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కాంగ్రెస్ నేతలు పరామర్శించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపో అటెన్షన్ డైవర్ట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది తప్ప రైతులు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటని ఆరా తీయకపోవడం దారుణమన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం, మరోవైపు రైతు బంధు రాకపోవడం, మూడోది కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచిరాని కరెంటుతో లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి అసలు తీరిక లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు తెరుస్తా, నేను గేట్లు తెరిచిన రాండ్రి పార్టీలోకి, ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి బతిల్లాడి కండువాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ఎండిపోతున్న పంటలు కాపాడండి,